బూనమాసనము చేయి విధానము ప్రయోజనములు. దీనినే సమకోణాసనమని, పాదప్రసారిత పశ్చిమోత్తానాసనమని కూడా అంటారు. ఆసనము చేయుటకు ముందు శరీర కండరాలను సాగతీయుటకు, సరళత్వమును పెంచుకొనుటకు వీడియోలో చూపించిన విధముగా, అనగా రెండు చేతులను తలపైకి తీసుకువెళ్ళినప్పుడు శ్వాసను తీసుకొనుచు, కాళ్ళ మీదకి తీసుకువెళ్ళేటప్పుడు శ్వాసను వదిలిపెడుతూ 3 నుంచి 5 పర్యాయములు రెండు వైపులా చేయవలెను. ఇక 2వ పద్ధతిలో చేతులను తలపై భాగానికి తీసుకువెళ్ళినప్పుడు శ్వాసను తీసుకొనుచు, ముందుకు వంగినప్పుడు శ్వాసను వదిలిపెడుతూ 2 చేతులను ముందుకు సాగతీయుటకు ప్రయత్నం చేయవలెను. ఇలా 3 నుంచి 5 పర్యాయములు చేయవలెను. ఇక ఆసనమునకు వెళ్ళు విధానము, 2 చేతులను భుజాలకు సమాంతరంగా ఉంచి పాదముల యొక్క అంగుష్టములను పట్టుకొని శ్వాసను బయటకు వదులుచు, ఛాతీ మరియు ఉదర భాగములను నేలపై స్పర్శింపచేయుటకు ప్రయత్నించవలెను. ఈ విధానములో శ్వాసను నెమ్మదిగా తీసుకొనుచు వదులుచు సాధారణ స్థితిలో ఉండగలిగినంత సమయం ఉండవలెను. ఈ విధముగా 2 కాళ్ళని దూరముగా చాపి 2 చేతులతో అంగుష్టములను పట్టుకునుట వలన దీనినే విభక్త పశ్చిమోత్తానాసనమని కూడా అంటాము. ఇక్కడ పొట్ట యొక్క శరీర కండరములకు ఒత్తిడి కలుగుట వలన ఉదర సంబంధ వ్యాధులు తగ్గును, జఠరాగ్ని ప్రదీపమునచ్చును, ముఖ్యముగా వెన్నుముక చైతన్యమగును. పొత్తుకడుపు క్రింది భాగాలలో ఒత్తిడి జరిగి స్త్రీలకు సంబంధించిన అనేక ఋతు సంబంధమైన మరియు గర్భ సంబంధమైన వ్యాధులు తగ్గును. ఆధ్యాత్మికముగా హఠయోగ ప్రదీపకనందు చెప్పబడినట్లుగా ఈ ఆసనము కుండలిని యొక్క జాగరణకు సహాయము లభించును. ఓం. ఈ ఆసనము సాధన పెంచుకున్న తరువాత ఈ విధముగా కూడా ప్రయత్నము చేయవచ్చును. అయితే ఇటువంటి ప్రయత్నములను చేసేటప్పుడు ఖచ్చితముగా గురుముఖముగా చేయుట ఉత్తమం. జరాగ్రత్తలు, మెడ నడుము నొప్పులున్నవారు చేయరాదు. ఓం. ప్లీజ్ సబ్స్క్రైబ్.